సరగటు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాణహాని ఉంది, గతంలో నేను సీఎం గా ఉన్నప్పుడు నాకు ఎటువంటి సెక్యూరిటీ ఉందో అటువంటి సెక్యూరిటీ నాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు దీనిపైన టీడీపీ వాళ్ళు తన ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సో సీఎం సెక్యూరిటీ కావాలంట ఓ ఎమ్మెల్యేకి అన్నట్టుగా, మరి మీరేం చెప్తారు సార్? అసలు ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మరి మీ సెక్యూరిటీ ఇస్తారంటారా సార్? ప్రాణహాని ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చారు, జగన్ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు? ప్రాణహాని ఉందనేగా, ప్రాణహాని ఎప్పుడు అప్పుడప్పుడు 2002-03 జరిగితే దాన్ని పట్టుకుని 23 దాకా 27 ప్రాణహాని జెడ్ ప్లస్ కేటగిరీ పెట్టించుకోరు. దీనికి ప్రాణహాని ఉందనంటే వెరిఫై చేయండి. అందుకని అసలు అసలు అది కాదు, సెక్యూరిటీ పెద్ద ఎవరో ఉన్న సెక్యూరిటీని వీకెన్ చేస్తున్నారు. రిపేర్ వెహికల్ ఒక ఎక్స్సీఎంకి రిపేర్లో ఉన్న వెహికల్స్ ఇస్తారా? రిపేర్ జరుగుతుంది, అతను సొంత బారులో వెళ్ళాల్సి వస్తారు. ఇదా చేసే పద్ధతి? అదే చంద్రబాబుకి అలా చేయలేదే జగన్, అలా చేయలేదే కేసీఆర్, అలా చేయలేదే అపోజిషన్ లీడర్లకి? వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ ఇచ్చారు కదా, మీరెందుకు ఈ దౌర్భాగ్య పనులు చేస్తున్నారు? ఎందుకు ఈ చిల్లర బుద్ధి మీకు? సెక్యూరిటీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సెక్యూరిటీ జగన్కి భయం ఉందా అంటే జగన్కే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికీ అందరికీ భయం భయాందోళనతో బతకాల్సి వస్తాను. ఫస్ట్ టైం ఇంతవరకు నేను నాకు తెలిసి గెలిచిన వాడు అల్లర్లు చేయడం, గెలిచిన వాడు దారుణ మారణకాడకి సిద్ధపడటం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైతే ఓడిపోయిన వాడు ఫ్రస్ట్రేషన్లోనో కోపంతోటో నేను ఓడించారంటే కక్షితోటో ఇది చేస్తాడు, కానీ గెలిచిన వాడు ఏంటయ్యా బాబు? గెలిచిన వాడు మీరు హ్యాపీగా మీ పరిపాలన చూసుకోకుండా గెలిచిన వాడు మా ఓటే లేదు అని ఊర్లోకి వెళ్ళి అమ్మ లేడీస్ బయట లాక్కొచ్చి కొట్టడాలి నెల్లూరు, మొన్న రషీద్ని చంపడం, రషీద్ చంపడం, నిన్న వైసీపీ ఎమ్మెల్యేకి చంపడం, వాట్ నాన్సెన్స్! ఇప్పుడు చంపడానికి హత్యలు చేయడానికి మిమ్మల్ని గెలిపించింది ప్రజలు, వీటిని డైవర్ట్ చేయడానికి మీ ముందున్న లక్ష్యాలు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా? దాని గురించి మాట్లాడలేదు, ఒక్క మాట్లాడలేదు. రాదని ఎవరు చెప్తావు? లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మ్యాటర్ కాదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అని అంటున్నారు. ఎక్కడ ఇవన్నీ అదే ప్రత్యేక హోదా మొన్నటిదాకా, మరి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రం స్వర్గధామం అయిపోతుంది, అది అయిపోతుంది, ప్రత్యేక హోదా లేకపోవటం వల్లే ఇది ఉంది, ఇండస్ట్రీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని మాట్లాడింది. మళ్ళీ అబ్బా కొడుకులు ఇద్దరు మాట్లాడారు కదా, మరి ఇవాళ అధికారంలో రాగానే ప్రత్యేక హోదా ముఖ్యం కదా? ప్రత్యేక హోదా అవసరం లేదా? ప్రతి హోదానేమో అప్పుడేమో అవసరం రాజకీయం కోసం, రాజకీయం కోసం వాడతారా ప్రత్యేక హోదాన్ని? ప్రజల కోసం వాడతారా? ప్రజలు ఎన్ని గమనిస్తూ ఉన్నారు? నేను చెప్పలేదు ఇప్పుడు అంటే నేను చెప్పక్కర్లా, మీ డిఎన్ఏనే స్పెషల్ హోదా. అందుకనే 2018లో బీజేపీని వదిలేసి బయటకు వచ్చింది, స్పెషల్ హోదా పేరు చెప్పే కదా. మళ్ళీ కొత్తగా ఇవాళ చెప్పాలంటే అన్నీ పిచ్చి మాటలు, పిచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనకి ఇప్పుడు భయం వేస్తుందట చంద్రబాబు గారికి, ఏ నరములకి నాలుగు ఇష్టం వచ్చేట్టు నోట్టుకు వచ్చేట్టు వాగ్దానాలు చేసినప్పుడు భయం అయ్యేది అబద్ధాలు ఆడి ప్రజలు మభ్య పెట్టడానికి. ఏ సంక్షేమ పథకాలు ఇస్తే 62-67 వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తేనే ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నప్పుడు, మరి మీరు 172 వేల కోట్లు ఇస్తూ ఉంటే అది ఏముంది అంటే మీరు చేస్తే విభజన సంస్థలు ఇతరులు చేస్తే విభజనమా? ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని యూటర్లు తల్లి దీవెన నీకు అని ఏ మీటింగ్ వెళ్ళి ఆ మీటింగ్ చంద్రబాబు రామానాయుడు ఎమ్మెల్యే అందరూ మా వాగేసి ఇవాడ ఒకటే ఇంటికి భయం వేస్తుంది అని ఒకటే ఇంటికి అంటారు. ఇవాళ నాదల్ల మనోహర్ ఏమో 3 సిలిండర్లు ఏమిటో ఇప్పుడు కుదరదు. ఇతనేమో సంవత్సరం పాటు అన్నీ అధ్యయనం చేసి ఆ తర్వాత పథకాల విషయం గురించి ఇంప్లిమెంటేషన్ గురించి ఆలోచిస్తామని లోకేష్. ఎవరినయ్యా ప్రజలు మభ్య ప్రజలు ఎంత మోసం చేస్తారు? అది నిన్నగాక మొన్న 3 నెలల క్రితం మీ మాటలేంటి, మీ వాగుళ్ళేంటి, మీ హంగామా ఏంటి, మీ ఇయ్యేంటి, ఇవాళ వెనుకలు గెలిచిన తర్వాత ఇన్ని అబద్ధాలా, ఇన్ని యూటర్లా? ప్రజలు గమనిస్తారన్నారు, ప్రజలు ఊరికి మర్చిపోరు, ప్రజలు మర్చిపోతారా? ఏదో ఆశపడ్డారు అక్కడ తెలంగాణలో, ఆశపడ్డారు ఏదో 5 గ్యారెంటీలు ఉన్నారు, 6 గ్యారెంటీలు ఉన్నారు, మార్పు అంటున్నారు. సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆఖరి ఎన్నికలు అన్నాడు, పవన్ అని ఒక్కసారైనా అసెంబ్లీకి పంపించండి పరిపాలనుకున్నాడు, అటు మీద జాలిపడ్డారు. సరే ఏదో ఇస్తానన్నాడు కదా, అతను ఇచ్చాడు, ఇది ఇంకా ఇస్తానన్నాడు కదా అని ఆశపడ్డారు.
అన్ని గుండు గుత్త గోవింద గుళ్ళు కొట్టించేశారు మరి వాళ్ళ ప్రజల్ని, అన్ని అబద్ధాలే అని ఫీల్ చేశారు. ఈ రాబోయే కాలంలో చాలా చాలా ప్రజల నుంచి ఆగ్రహాలు ఎదుగుతున్నారు. మరి చెప్పిన కారణం ఏంటంటే ఖజానాలో సంపద లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పుల పాలు చేసేసారు, ఖర్చు చేసేసారు, అసలు ఖజానాలో ఏమీ లేదు, మీరు నాకు ఓట్లు వేసారు, మీకు ఈ హామీలు నెరవేర్చాలనుకున్నా కూడా అక్కడ మనీ లేదని చెప్తున్నారు. అంటే ఇదే చంద్రబాబు ఇవ్వడానికి ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చాడా ఆయన, 14 వేలు సీఎంగా ఉన్నాడు, రాజకీయాల్లో 40 వేలుగా ఉన్నాడు, ఎన్నికలప్పుడు ఏం తప్పులు చేశారు, అలా తప్పులు చేశారు, ఖజానా ఖాళీ చేశారు, నువ్వే మాట్లాడావు కదా అప్పుడు తెలియదా, ఖాళీ చేశారు అన్నప్పుడు మరి ఎలా ఇస్తామని తెలియదా, అంటే అప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడ లక్ష్యమని ఎక్కడికి వచ్చే మాట అక్కడ మాట్లాడేస్తావా, అప్పుడు తెలియదా నీకు అంత అరువు లేదా, నోట్లు వెళ్ళిపోతే కొరకలేని అజ్ఞాని వరకు నీకు అంత జ్ఞానం సంపద సృష్టిస్తా అన్నావు, ఈ అవసరం లేదు నేను సంపద సృష్టిస్తాను అప్పులు కాదన్నావు, ఏమైనా 90 రోజులు అవ్వలేదు, 7,000 కోట్లు ఆల్రెడీ మీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు, మళ్ళీ ఇంకో 10,000 కోట్లకి ఆ సెక్యూరిటీస్ ఇది పోర్టల్ని తాకట్టు పెట్టి ఇదేమో సంపద సృష్టించేది, సంపద సృష్టి అంటే ఇది అప్పులు లేటవా, అప్పులేక తెచ్చింది కదా, మరి అప్పులు తెస్తే వాళ్ళు అప్పులు తెస్తేనేమో ఖజానా దివాళా తీసేదా, నువ్వు అప్పులు తెస్తే నువ్వు సంపద సృష్టిస్తావా, ఏం మాటలు మాట్లాడతారు, పిచ్చి మాట్లాడు నోటికి వచ్చారు, నువ్వు నీ నోటికి ఏది వస్తే అది, ఏం వస్తే పేట్రీకి పోయి మాట్లాడారు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన నీతిగా అరీతిగా నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చాడు నేను అన్నాడు, ఏదా నీతి ఏం చేయండి అడగవే, ఈ సంక్షేమ పథకాలు మన ఆయన మాటలు ఇచ్చా మన వెనక్కి వెళ్ళకూడదు అన్నవే, 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు నాకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు, ఈ వాలంటీర్లే డేటా అనే వాళ్ళ డీటెయిల్స్ డేటాలన్నీ అమ్మేసి అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం కార్లు వేయాలని వాగావు కదా నాయన, నువ్వు వాగావు, నీ కుటుంబం వాగింది, దాన్ని ప్రజలు నమ్మారు, అయ్యో ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే 32,000 అమ్మాయిలు మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ దూకేస్తాడు దుమికేస్తాడు చించేస్తాడు చీల్చి చెడ్డాడేస్తాడు అని నమ్మారు కదా, నేను సినిమాలలోగా నువ్వు ఏదో ఇక్కడ చించేస్తావని నమ్మి కదా నీకు ఓట్లు వేసారు, ఇవాళ మరి అది పచ్చి అబద్ధం అని పార్లమెంటులో పార్లమెంటు సాక్షిగా భారతీయ హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్ ఇచ్చింది పచ్చి అబద్ధం అని. మరి పచ్చి ఇంత పచ్చి అబద్ధాన్ని రాజకీయాల్లో ఇంతవరకు ఎన్నడూ ఇంత పచ్చి అబద్ధాన్ని ఎవరు మాట్లాడలే, పవన్ కళ్యాణ్ ఇంతటి పచ్చి అబద్ధం మాట్లాడి ప్రజలను మోసగించారు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల కోసం ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం చేసినప్పుడు నీతిగా రీతిగా రాజకీయం చేయడానికి వచ్చారు, నిజాయితీగా నిలబడ్డానికి రాజకీయం చేయడానికి వచ్చారు, నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ తప్పుడు అబద్ధానికి ప్రజలు మోసం చేసినప్పుడు ప్రజల ముందు నిలబడి చంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ మాటలకి సినిమా డైలాగులకి నీలో నిజాయితీ కాదు, నిజాయితీ ఉంటే చెప్పాలి వాడు, ఎవరు చెప్పారు ఎందుకు వాడెవడు ఆఫీసర్ వాడు నీకు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు అప్పుడు నీకు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది కదా చెప్పు, ఎవడు అధికార ఆఫీసర్ ఎవడు బయట లేదు, ఇలాంటి ఎదవల్ని నడుడు మీద నిలబడి శిక్షించాలి, ప్రజలు అనవసర అపోహలు అన్రెస్టు ఆ టైంలో ఎంత పరుగు పోయింది ఆంధ్ర రాష్ట్ర పరుగు, ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలకి మగ్గునాడికి ఆడపిల్లలు ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఇతర రాష్ట్రాల్లో మగ ఆడాడు కుటుంబాలు అమ్మమ్మో అక్కడ పిల్లలు కిడ్నాప్ అవుతాడ ఆంధ్ర పిల్లలకు మా ఆడపిల్లలు ఇవ్వద్దు, అంత పరుగు పోయింది ఆంధ్ర ప్రజలు అంత పరుగు తీసిన పచ్చి అబద్ధాన్ని మాట్లాడి చంద్రబాబు మాట్లాడిన పవన్ కళ్యాణ్ చంపలేసుకుని 10 మంది చంపలేసుకుని ప్రజలు క్షమాపణ చెప్పకపోతే నువ్వు పవర్ స్టార్ కాదు ఇంకో స్టార్ కాదు నువ్వు 0 స్టార్. సార్ పార్లమెంట్లో మరి చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా రియాక్ట్ అవ్వలేదు, మరి అయ్యే అవకాశం ఏమన్నా ఉందా, అంటే 32,000 మంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంత లేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా, మరి దాని పట్ల పవన్ కళ్యాణ్ మౌనం, ఆయన మౌనంతో వహిస్తున్నాడు కదా, ఏది ఏ ప్రెసెన్స్ లేదు, ఈ ఇప్పుడు తలనాయి ఇంకేం మాట్లాడతాడు, దానికి ఏదో ప్రిపేర్ తీసుకుని ఒక కథయా తీసుకుని ఒక రాయాలి ఎవరో ఒకటి కథ రాసేవాళ్ళు కదా, దాని ఒక ట్రీట్మెంట్ ఒక సీన్ రాసిస్తే అప్పుడు మళ్ళీ ఇప్పుడు మాల్లో ఉన్నాడు కదా పూజలో ఉన్నాడు కదా ఆ డ్రెస్ తీసేసి మామూలు డ్రెస్ తీసిన అప్పుడు మళ్ళీ ఈ రెచ్చిపోయే అబద్ధాలు రెచ్చిపోయి ఇలాంటి అబద్ధాలు ఇంకో 4 అబద్ధాలు తయారు చేసి రెచ్చిపోయి మాట్లాడి ప్రజలు ఏదో మెస్పడం చేద్దాం ట్రై చేస్తారు, అది ప్రజలే ఊరికి వదిలిపెట్టరు వాళ్ళు, ఇంతటి ఇంత దారుణమైన అబద్ధం నాకు తెలిసి ఏ నాయకుడు మాట్లాడారు, ఇంతటి పచ్చి అబద్ధం ఒకళ్ళు కాదు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఆ తల్లిదండ్రుల ఘోష బాధ నాకు నేను తగ్గేస్తా ఇచ్చేస్తాను తినేస్తానని చెప్పి ఇన్ని ఆవేశంగా మాట్లాడి సినిమా డైలాగు మాట్లాడేసి సినిమాలో ఎవరు రాసి ఇచ్చారు రాసి డైలాగు మాట్లాడేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలు నమ్మించి
ప్రజలు కూడా పాపం మా హీరో పవర్ స్టార్ దాంట్లో డకా తీసేస్తాడు పుట్టిన జనసైనికులు. ఇప్పుడు జనసైనికులు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈ వాళ్ళు పవన్ అభిమానులు ఏం చెప్తారు? పవన్ వాళ్ళందరికీ తలదింపులు తీసుకొచ్చారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది చేస్తే కాస్త కాస్త నిజాయితీ కలదు. లేదా దాన్ని కూడా సమర్థించుకున్న మాట అంటే కర్మ ప్రజలు ఈసారి జీవితంలో నమ్మకం. జగన్ గారు సెక్యూరిటీ విషయానికి వస్తే, ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా? సెక్యూరిటీ అవసరమైన మన గతంలో ఆయన సీఎం అయినప్పుడు కూడా టీడీపీ వాళ్ళ సెక్యూరిటీ తగ్గించేశారు అన్న విమర్శ కూడా అప్పుడు వాళ్ళు చేయడం మనం చూసాం టీడీపీ వాళ్ళు. మరి ఇప్పుడు దానికి సమాధానంగా నేను సెక్యూరిటీ కూడా తగ్గించేశారు అంటున్నారు, మరి మీరేం చెప్తారు? ఇవన్నీ చంద్రబాబుకి ఇప్పుడు కూడా మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్స్ ఇవ్వలేదు. నాకు తెలిసి బ్రహ్మాండమైన జెట్స్ కేటగిరీ వెహికల్ జుమ్ని అపోజిషన్లో ఉన్నది సీఎం లెవెల్లో తిరిగాడు. అనేది ఎక్కడ ఈ రిపేర్లో ఉన్న పళ్ళు కూడా ఇప్పుడు ఆయన పదవి దిగిపోయి రెండేళ్ళు కూడా అవ్వలేదు. రిపేర్ పళ్ళు ఆయన పళ్ళు మెకానిక్ షెడ్లో రిపేర్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ఏమన్నా కష్ట సాధన కనీసం డిగ్నిటీ లేదు, కనీసం రాజకీయ ఇది కూడా లేదు, సంస్కారం కూడా లేదు. పరిస్థితులు జరుగుతుంది, అది కోర్టు ఇస్తుంది, కోర్టు లేదా కోర్టు ఇస్తుంది. వీళ్ళు అప్పుడు కూడా చంద్రబాబుకి ఇవ్వనంటే కోర్టు ఇచ్చింది. చంద్రబాబుకి కాంగ్రెస్ హయాం ఒకసారి చంద్రబాబుకి ఇవ్వనంటే కోర్టు తెచ్చి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2004 నుంచి హ్యాపీగా అనుభవిస్తున్నాడు. ఆ ఒక సాకు పెట్టుకుని ఎల్పీ సాకు పెట్టుకుని జెట్ ఆపోజిషన్లో ఉన్నా దేంట్లో ఉన్నా జెట్ కేటగిరీ దీంట్లో ఎంజాయ్ చేస్తాను అన్నాడు. కనుక ఆయన మధ్యలో వచ్చినప్పుడు కూడా కోర్టుకు వెళ్ళాడు, అది చూపిస్తాడు అంటే అలిపిరి. ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు ఈయన ఆయనలాగా చూపించాడు. ఇద్దరు విఘ్నత, చంద్రబాబు విఘ్నత, అపోజిషన్ సీట్ ఇవ్వడం అనే దాంట్లోనే వాళ్ళు విఘ్నత బయటకు పోయారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం అపోజిషన్ లీడర్ అంటే 2/3 ఉండాలనే మినిమం అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఎక్కడ కాన్స్టిట్యూషన్ లేదు. ఇది ఎందుకు వచ్చింది అని అడగచ్చు, ఆనవాయితీగా వచ్చింది. ఆనవాయితీ ఎందుకు వచ్చింది? అపోజిషన్ పార్టీలు 2-3 ఉన్నాయి అనుకో. ఒక పార్టీ రూలింగ్ పార్టీ ఉంటుంది, 2-3 అపోజిషన్ పార్టీలు ఉంటుంది. ఈ 2-3 పార్టీలు అపోజిషన్ పార్టీలు ఎవరికి ఇవ్వాలి? అధికార హోదా, అధికార విపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ఈ మెజారిటీ సీట్లు అనేవి పాటించు. మెజారిటీ సీట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేదా ముగ్గురికి అపోజిషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మైనారిటీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి? 6 మతాలు ఉన్నాయి, మైనారిటీ ఎవరికి ఇవ్వాలి? అని లెక్క పెట్టి ఎలా వీళ్ళకి ముస్లిమ్స్ మైనారిటీ అంటున్నాము, అట్లాగే మైనారిటీ దీంట్లో కూడా అలాగే ఎవరికి అధికం ఉంటే వాళ్ళు ఇవ్వాలి. లేకపోతే ముగ్గురికి ఇవ్వాలంటే కొంచెం అందరికీ మైనారిటీ ఇవ్వలేదు కదా ప్రభుత్వం, అందుకని అందరికీ అపోజిషన్ ఇవ్వలేదు అసెంబ్లీ. కనుక ఎవరికో ఒకరికి ఇవ్వాలి, కనుక ఎవరికి ఎక్కువ సీట్లు అనే లెక్క మీద అలా వచ్చింది. అంతే తప్పితే 2/3 ఉంటే ఇవ్వాలి లేదు, ఇవాళ ఆ సీన్ లేదు కదా. ఆంధ్రాలో ఉన్నదే ఒకే అపోజిషన్, వేరే అపోజిషన్ లేదు కదా. నేను అందరూ మిగతా రూలింగే, ఒక అపోజిషన్ ఒకటే, వేరే అపోజిషన్ లేనప్పుడు మరి వీళ్ళకి ఒకే ఇవ్వాలి? కాన్స్టిట్యూషన్ అదే చెప్పింది, అపోజిషన్ ఒకటే ఉంటే వాళ్ళకే అపోజిషన్ హోదా. అది కూడా ఇవ్వలే ఇవ్వకుండా తాత్సారం చేస్తూ దాన్ని ఏదో వెకిలి వేషాలు వేసి వెకిలిగా ఆయన అపోజిషన్ లేదు ఎందుకు అడుగుతారు? ఎందుకు పోస్ట్ ఇస్తారు? అపోజిషన్ హోదా కదా, ఆయన చూడని హోదా కాదు కదా. ఎవరు కూడా అపోజిషన్ లీడర్ అయ్యారు లీడర్ అయితే పాలకపక్ష నాయకుడు మాట్లాడినాక అంతే టైం విపక్ష నాయకుడు కూడా ఉంటుంది, లేకపోతే అంత ఉండదు. మెంబర్స్ ప్రకారం 2 నిమిషాలు 5 నిమిషాలు క్యారెక్టర్ చేస్తారు కదా, నేను రెడీ ఉంటారు అసెంబ్లీలో. ఒకవేళ 8 ఇద్దరే ఉన్నారు కనుక 2 గంటలు ఉంటే మీకు 2 నిమిషాలు ఇలా ఈ లెక్కలో వస్తుంది. అపోజిషన్ లీడర్ అయితే, ఫ్లోర్ లీడర్ అయితే అతను ముఖ్యమంత్రి కనుక ఫ్లోర్ లీడర్ కనుక 30 నిమిషాలు మాట్లాడితే అపోజిషన్ లీడర్ కూడా 30 నిమిషాలు ఈక్వల్గా సంవాదం ఉంటుంది. ఈక్వల్గా మాటకు మాట విమర్శకు ప్రతిమర్శ కానీ ఇప్పుడు కానీ విషయాలు ప్రస్తావించప్పుడు కానీ ఈక్వల్ టైం ఉంటుంది. అందుకని స్పెషల్గా అపోజిషన్కి అడుగుతారు. అంతేగాని దాంట్లో ఇక్కడ సింహాసనంలో కూర్చోబెడతారు, అక్కడ ఎడగా కూర్చోబెడతారు, ఇక్కడ ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతారు అపోజిషన్ మామూలు అందరికీ ఎడగా కూర్చోబెడతారు. దానికన్నా ఒక రోజు వస్తారు పోతారు, రావాల్సిన పని కూడా ఉండదు. దీన్ని అపోజిషన్లో ఉండే ఫ్లోర్లో ఉంటే వాగ్వాదం, నువ్వు మాట్లాడే మాట పాలకపక్షాన్ని నిలదీసేది హక్కు అతనికి ఉంటుంది, నువ్వు సమాధానం చెప్పే బాధ్యత నీకుంటుంది.
లేనప్పుడే ఉంది, నిబడిన మాటలతో ఉంటూ అడిగే హక్కు నాకు లేదు, నాకు అడిగే హక్కు నాకు లేదు కనుక నేను లేవగానే కూర్చోబట్టాను కనుక ఆ పరిస్థితితో నేను ఉంటున్నాడు. అది నువ్వు నీ కాన్షియస్ చదువుకోవాలి, కాన్షియస్ చదువుకోవాలి, తెలుసుకుని ఇవ్వాలి చేయాలి. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీడీపీ గెలిచి 23 స్థానాల నుంచి 4 స్థానాలు లాక్కున్నాడు, మిగతా కూడా లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసే ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు అని అంటున్నారు. అది వీళ్ళు అన్నారు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు అని. అది ఆ రోజే జగన్ అన్నాడు, నేను తలుచుకుంటే ఆ హోదా లేకుండా అందరినీ దాంట్లో కలిసే కదా, కానీ ఆ పని చేయను అన్నాడు. చంద్రబాబు లాగా నేను ఆ పని చేయను, నేను తలుచుకుంటే ఆయన చేసినట్టు చేయాలంటే 23 మంది నా ఎమ్మెల్యే తీసుకుంటే చేయాలంటే నేను చేయొద్దు కానీ చెయ్యను అని అన్నాడు. కానీ వీళ్ళు ఇచ్చే కలరే కదా ఆయన ఆయన ఉద్దేశం అది అది వీళ్ళు ఇచ్చే భ్రమలు కల్పించడంలో నిష్ణాతులు కదా టీడీపీ వాళ్ళు. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు అంటే ఏపీలో జరుగుతున్న దాడుల పైన మీ ఒపీనియన్ సార్? కక్షపూరితంగా జరుగుతున్న నిన్నటిన్న జగ్గంపేట నంద్యాలలో ఒక హత్య జరిగింది, ఏం చెప్తారు సార్ ఈ కక్షపూరిత దాడులు? ఏం చెప్పాలి, కళ్ళకట్టినట్టు కనపడతా ఉంటే మీరు చెప్పింది ఉందమ్మా నగమ సత్యం. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది, కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ అని ఒకడు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే ఒక పవన్ కళ్యాణ్, రెడ్ బుక్ ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టండి వీళ్ళకి ఈ ఆదేశాలు ఇచ్చే లోకేష్, మేము మీరు ఎన్నో అవమానాలు పడ్డావు, ఎన్నో పడ్డావు, మాట పెడితే అవమానం, ఏం అవమానాలు పడ్డావు చెప్పు, ఏం అవమానాలు పడ్డావు? నిన్ను ఎప్పుడైనా తోసేశారా సీట్లో వచ్చి, అసెంబ్లీ నుంచి తొక్కేశారా? లేదు కదా. ఏం అవమానం ఉండి మాట పెడితే అవమానాలు అవమానాలు పడ్డావు, అవమానాలు పడ్డావు, మాటలు అంటారా మీరు అన్నారు వాళ్ళు అన్నారు, ఎవరు ఎక్కువ మాటలు అన్నారు కాదు లెక్క. నువ్వు సార్ ఒక సీఎంగా ఉండి నిన్ను ఇప్పుడు చంపేస్తే దిక్కేంటి అని అడగలా, అడిగలేదు. మరి సీఎం మాట్లాడే మాట్లాడాను, సైకో నోరు తెలిస్తే సైకో 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 అని ఒక సీఎం మాట్లాడే మాట్లాడారు. మీరు మాట్లాడే అన్ని మాటలు కావా? రోజా మీ ఇష్టం వచ్చే డైమండ్ రాణి అని పిలిచినప్పుడు తప్పు కాదు, రోజా మీ 10 మందితో ఉన్న వీడియో నా దగ్గర ఉందని ఆనామ అంటే తప్పు కాదు, అవన్నీ బూతులు కావా? అవన్నీ తప్పుడు మాటలు కావా? అంటే మీరంటే ఏమో తప్పు కావు వివర్స, ఇతరులు అంటేనేమో అది తప్ప. ఇవన్నీ మాటలు లేదు, అందరూ అన్నారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. కొడాలి నాని పర్సనల్గా మాట్లాడారు అన్నారు చంద్రబాబు, వాళ్ళిద్దరు పర్సనల్ అది, వాళ్ళిద్దరి మధ్య ఈక్వెస్ట్ అది, వైసీపీ తరఫున మాట్లాడటం కాదు అది. అవును, కొడాలి నానికి చంద్రబాబుకి కొడాలని వైసీపీలో చేరడానికి ముందు నుంచే గొడవలు ఉన్నాయి కదా, ముందు నుంచే గొడవలు ఉన్నాయి కదా. ఎన్టీఆర్ తరఫున అంత నిలబడటం, ఎన్టీఆర్కి సపోర్ట్ చేశారు, ఎన్టీఆర్ మీద కోపంగా ఉండటం, ఏమీ తెలిసిన విషయాలే కదా. సో గొడవలు అని వాళ్ళిద్దరి మీద పర్సనల్, దాన్ని మీరు వైసీపీకి ఎందుకు అంట కడతారు? వైసీపీ తరఫున తిట్లాయి పవన్ కళ్యాణ్ గొడవలు అని తనకున్న బంధంతో తిట్టాడు. చంద్రబాబు ఎలాంటోడో నాకు తెలుసు, ఎలాంటి దుర్మార్గుడో నాకు తెలుసు, అతనితో కలిసి ప్రయాణం చేశారు కానీ నాకు తెలుసు చెప్తున్నాడు. అంతే, వైసీపీలు ఉన్నాను కనుక అని చెప్పలేదు కదా. సో ఇవన్నీ ఇష్టం వచ్చాడు వాళ్ళు వక్రీకరించారు, ప్రజలు నమ్మారు, తర్వాత ప్రజలు నమ్మేశారు. ఇవాళ కొడాలి నాని ఒక ఇంతకన్నా దారుణం ఏం కాదు, హోమ్ మినిస్టర్ ఎవరన్నా ఈ రాష్ట్రంలోనే హోమ్ మినిస్టర్ని నా టార్గెట్, ఆ కొడాలి నాని నా టార్గెట్ అంటారు. ఎవరన్నా నా టార్గెట్లోని హోమ్ మినిస్టర్ మాట్లాడతారు? ఎవరు రౌడీలు మాట్లాడతారు, ముఠాకోర్లు మాట్లాడతారు, నా ఇది హోమ్ మినిస్టర్ ఈవిడ మాట్లాడుతుంది నా టార్గెట్ టార్గెట్ అంత దారుణంగా ఉంది. అంటే హోమ్ మినిస్టర్ టార్గెట్లు చేసి మినిస్ట్రీ చేస్తారు, ప్రజల సంక్షేమం కోసం చేస్తారు. ఒక పసిపిల్లని చాక్లెట్ ఇస్తారు రేప్ చేస్తే దాన్ని పడుతుంది, దాన్ని గతిలేదు తోడు వాడు పడుతుంది గతిలేదు, ఏం పాలన చేస్తున్నారు, ఏం పాలన చేస్తారు? ఎంతసేపు ఎదుటి వాళ్ళని నిందించి మనము నువ్వు దొంగ దొంగ అంటే నువ్వు దొరవైపోతావా?